దాదాపు సంవత్సర కాలం దాటిన తర్వాత డ్రాగన్ తన దొంగ బుద్ధి చూపిస్తోంది. భారత్లోకి చొరబడ్డానికి చైనా సైన్యం అడ్డదారులు తొక్కుతోంది. తూర్పు లడాక్ సెక్టార్కు సమీపంలో విన్యాసాలు చేస్తోంది. అలాగని భారత్ ఏమీ చూస్తూ కూర్చోవడం లేదు. కోవిడ్ మహమ్మారి చుట్టూ ముట్టినా సరే చైనా సైన్యం కదలికలను వెయ్యి కళ్ళతో ఇండియన్ ఆర్మీ గమనిస్తోంది. చైనా సైన్యం ప్రతి సంవత్సరం వేసవికాలంలో విన్యాసాలు చేయడం కోసమని సంప్రదాయ విన్యాస ప్రాంతాలకు వస్తూ ఉంటుంది. విన్యాసాల పేరిట అక్కడి దాకా వచ్చే డ్రాగన్ జవాన్లు ఆ తర్వాత దొంగబుద్దితో తూర్పు లడాక్ సెక్టార్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో అటు చైనా సైన్యం ఇటు భారత సైన్యం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటోంది. ఈ ఏడాది కూడా అదే కపట వ్యూహంతో చైనా సైన్యం తూర్పు లడాక్ సమీపానికి చేరుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్ సైతం సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించింది. లడాక్లో భారత్ మోహరించిన బలగాల్లో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ ఉన్నాయి. ఏది ఏమైనా చైనా మరోసారి తూర్పు లడాక్ సెక్టార్కు సమీపంలో విన్యాసాలకు దిగడంపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి.